ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 12వ అధ్యాయం ప్రస్తావన. కాకా మహాజని, బావు సాహెబ్ దుమల్, నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసి యొక్క మూల శాస్త్రి, రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన. శిష్యులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునన్న సంగతి పూర్వం అధ్యాయములలో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సర్మార్గమున ప్రవర్తించినట్లు చేసేదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానంలో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించరు. వారు వారికి దేని ఎందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏర్పరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉండువారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే బాబా వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకోవాలను అన్న బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలను అనుకున్నది. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలను అన్న కోరిక కలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు దురదృష్టవశమున వారి దర్శనము కొందరు దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టం వశమున వారిని దర్శనం చేసుకొనను, బాబా సన్నిధిలో ఉండవలను అని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి. ఎవరును తమ ఇష్టానుసారం షిరిడీకి పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చిచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైనే ఆధారపడి ఉండెను. కాక మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకమహాజని షిరిడీకి పోయాను. అచ్చట ఒక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవం చూడవలని అనుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో, బాబా ఇట్లనేది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదావు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడింది. కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా, బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందులోకి బాబా ఇట్లనేను, రేపు పొమ్ము, బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాక షిరిడి విడిచాను. బొంబాయిలో తన ఆఫీస్కు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకున్నట్లు తెలిసాను. ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడాను. కావున కాక మహాజన్ ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడాను. ఈ విషయమై యజమాని షిరిడిలో ఉన్న కాక మహాజనికి ఒక ఉత్తరం కూడా రాశాను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటప్పాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దూమల్ పైదానికి భిన్నంగా కథ వినుడు. ప్లీడర్ వృత్తిలో ఉండిన దూమల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడు పోవచ్చుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడు పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండినట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడు చేరగా అక్కడ మెజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిశాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుట్టతుతుకు దూమల్ దానిని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు. గౌరవ మెజిస్ట్రేటకు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండేను. ఆ దంపతులు తమ సమయమంతా మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండేది. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి, అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలను అని ఆ తల్లి అనుకున్నాను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమే షిరిడీకి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనంకే వెళ్ళాను. అప్పుడు బాబా సాటేవాడ మందిరం ఉన్న నానాసాహెబ్ మొదలు వారితో ఉండెను. బాబా ఆమె వద్దకు పోయి సాష్టంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లనెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు, హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉండిరా, నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకిరా. బాబా మాటలంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా రద్దు చేశాను. నాసిక్ నివాసి యొక్క మూలశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడుకు బాపుసాహెబ్ బూటిని కలుసుకున్నట్టుకు షిరిడి వచ్చాను. బూటిని చూచిన పిదప బాబా ఆ దర్శనముకే మసీదు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని
మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక విచిత్ర చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు తినువారు. ఆ పండును నోటబెట్టగానే ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకే మిగిలెడివి. అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూలశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడ గుడిచి పరీక్షించుటకై బాబాను చేయిచాచుడని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకోక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. అందరూ తర్వాత అందరూ వాడ చేరి మూలశాస్త్రి స్నానం చేసి మడిబట్ట కట్టుకుని అగ్నిహోత్రం మొదలగునం ఆచరించడం మొదలెడను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా ఎర్రరంగు గేరు తయారు చేయి తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రం ధరించదను అని అనెను. ఆ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేద్దరా అని మూలశాస్త్రి బూటీని అడిగాను. సాయంకాలము బాబా దర్శనం చేసుకున్నదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆశ్రమంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమైను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్లనుకోనెను, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కాని నేను ఆయన ఆశ్రితుడను కాను. వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వవలేను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్ను ద్వారా దక్షిణ అడుగుటచే అతను కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలో ఆపి బూటితో మసీదుకు బయలుదేరను. మడితో ఉన్న తాను మసీదులో అడుగుపెట్టినా మైలపడిపోవుదనని భావించి మసీదు బయట దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరాను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలం స్వామి కూర్చొని ఉండెను. అతను ఆశ్చర్యపోయాను. కళా నిజమాని సందేహపడెను. తనను తాను గిల్లుకొని చూసుకొనెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు, భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికి గురువెట్లు వచ్చెను. అతనికి నోట మాట రాలేదు. తొదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలశాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్ర కులమునకు చెందిన వాడని పవిత్రుడని అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టంగ నమస్కారం అనర్చి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూచేసరికి వాడిని దక్షిణ అడుగు చూసి సాయిబాబా కనిపించాను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూసి మూలే మైమర్చెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబా తిరిగి నమస్కరించి దక్షిణ వసంగాను. తన సందేహము తీరినదని తనకు గురు దర్శనమైనదని చెప్పాను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలలను కాంచిన వారందరూ ఆశ్చర్యవొందిరి. గేరు తండు కాషాయ వస్త్రములు ధరించదను అని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకనాడు మామలతదారు తన స్నేహితురకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను. షిరిడి బయలుదేరేటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను సిరిడికి పోయి ఒక మహమ్మదీయుని నమస్కరించటలేదని చెప్పాను. అక్కడ సిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరని కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనని మామలతదారు కోరాను. దానికి డాక్టర్ సమ్మతించాను. షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరు ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించుతామని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన కూర్చొని తనకు కాన్పించుడిచే వారి పాదములపై పడి సాష్టంగ నమస్కారం అనర్చితనని డాక్టర్ బదిలిడెను. అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడగుట ఎట్లు, వారు గొప్ప యోగి సంపన్నులైన అవతార పురుషులు అని చెప్పాను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోన నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానేను. ఇట్లు మూడు రోజులు గడిచాను. నాలుగో దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునికై తప్పక మసీదు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడ రమ్మని పిలిచిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తర్వాత అతడు తన ఊరు పోయినను. ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులోనే ఉండెను. ఆ ప్రకారము అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూలశాస్త్రి కథల వలన నేర్చుకోవలసిన నీతి ఏమైనా మనము మన గురువు అందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలను చెప్పేదను. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభంభవతు.